జగిత్యాల శాసనసభ్యుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కార్యాలయంలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలోని పరిశ్రమలు మూతపడ్డాయని ఎమ్మెల్యే టి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమలు తెరిచి కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 100 రోజుల్లోనే ముత్యంపేట చక్కెర పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడుపుతామని, ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పరిశ్రమ మూతపడి 2 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. జీవన్ రెడ్డి చైర్మన్ గా ఉండి నడిపిస్తే అభ్యంతరం లేదని, దాటవేసే ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తున్నట్టే కనబడుతుంది, కానీ వాస్తవికంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఇక్కడ లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకొని ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మంజూరు చేయడంతో దశాబ్ద కాలంలో 50 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడేటటువంటి ఒక కార్యక్రమం ఆనాటి యూపీఏ ప్రభుత్వం మీద ప్రత్యేకంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎంచుకోవటం, అంటే ఒక విధంగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మంజూరీతో నిదితున్నదో, అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కొంత సన్నపరచడానికి కోసం చేస్తున్నట్టు కూడా భావిస్తుంది. ఇవాళ 4 సంవత్సరాలు గడుస్తున్నది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అధికారికంగానా అనధికారికంగా కానీ కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నది. మీరు మొన్న అవిశ్వాస తీర్మానంలో కూడా అవిశ్వాసం వీగిపోయే విధంగా ఓటింగ్లో పాల్గొనకపోవటం మనం గమనించేవాళ్ళు. మీరు కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే విద్యుత్ రాయితీ ఇస్తారు, నీటి సౌకర్యం కల్పిస్తారు, పన్ను రాయితీలు ఇస్తారు. మీరు 100% పన్ను రాయితీ కల్పించండి. విద్యుత్ రాయితీ కల్పించండి, నీటి సౌకర్యం కల్పించండి, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఆ నీచ్ ప్రొడక్షన్ ఆఫ్ టన్ ఆఫ్ షుగర్ కేన్, ఏ విధంగా మనం వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వడం జరుగుతుందో మీరు బోనస్ ప్రకటించండి, స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వండి. ఏ విధంగా పరిశ్రమ, ఇప్పుడు ఏ పరిశ్రమే కానీ కేవలం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమానికే పరిమితమైంది. ఏ పరిశ్రమ మన ఎస్పీఎం ఏదైతుందో సింగరెడ్డి పేపర్ మిల్ ప్రారంభమవుతుందంటే అది కేవలం కార్మికుల సంక్షేమానికి మాత్రమే పరిమితమైంది. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రత్యేకత ఏంటంటే ఇది కార్మికుల సంక్షేమానికి, ఉపాధికి పరిమితం కాకుండా రైతాంగానికి ప్రయోజనం అనుకూర్చేటటువంటి ఒక సంస్థ నిజాం షుగర్ ఫ్యాక్టరీ. మీకు ఇతర పరిశ్రమలకు ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను. ఎస్పీఎం కూడా అందులో 3000-4000 కార్మికులు పనిచేస్తుంటారు. మీరు వాళ్ళ బొగ్గు రాయితీ ఇస్తున్నారు, కలప రాయితీ ఇస్తున్నారు, విద్యుత్ రాయితీ ఇస్తున్నారు, పన్ను రాయితీ ఇస్తున్నారు. ఏది ఎస్పీఎం వాళ్ళు పునరుద్ధింప చేయడానికి వి వెల్కమ్ ఇట్. కార్మికుల ఉపాధికి సంబంధించి ఏదైతే ఉన్నదో మీరు వాళ్ళ ఎస్పీఎం పునరుద్ధరణ కొరకు చర్యలు చేపట్టారు. మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కేవలం కార్మికుల అంశానికే పరిమితమైనటువంటి ఒక అంశం కాదు. ప్రత్యక్షంగా 3000 మంది కార్మికులు అందులో పనిచేస్తుంటే పరోక్షంగా 50,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.
దాదాపు 100,000 ఎకరాల పంట విస్తీర్ణత ఏదైతే ఉందో మనకు చెరుకు రూపాన్ని కలిగిస్తుంది. అదే ప్రైవేట్ యాజమాన్యాలలో కొనసాగుతున్నటువంటి ఫ్యాక్టరీస్ గాయత్రి కానీ లేక ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలు ఇతరత్ర కానివ్వండి, పరిశ్రమ మూతపడ్డది ఎవడీ లద్దెత్తుంది, అటు గాయత్రులు లద్దెత్తుంది. నేను ఇటు వరకు ఏ ఆంధ్ర పెట్టుబడిదారుల గురించి మనం మాట్లాడినామో ఇలా మళ్ళా అదే ఆంధ్ర పెట్టుబడిదారులకు లాభం కూర్చోటానికి మన ఫ్యాక్టరీ ఏదైతే ఉందో తెరమిస్తలేమని చెప్పండి. మీరు వెంటనే ఒక 1 మంత్ లోపల ఏదైతే ఉందో మీరు మోడర్నైజేషన్ చేసారంటే కొంత టైం తీసుకోవచ్చు, 1-2 మంత్స్ 3 మంత్స్ తీసుకోవచ్చు. ఏదైనా నవంబర్ డిసెంబర్ మన క్రాప్ కటింగ్ వస్తుంది, మీరు రాబోయేట ఒక పంట దీన్ని అందించు అని చెప్పండి. మీరు ఒక 100 కోట్లు ఏదైతే ఉందో మార్పుడి కటాపు చేసి ఒక 100 కోట్లు మార్పుడి కటాపు చేసి 3 జిల్లాల సంబంధించిన రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలిగేది.